తెలుగు ఎవరికి సరిగ్గా రావట్లేదు, దట్స్ ఫర్ ష్యూర్. ఇంట్లోనే చేసి పని, బయట కూర్చొని చేస్తే కబుల్ చెప్తే వచ్చేది కాదు. బయట కూర్చొని మాట్లాడే దాని వల్ల ఇక్కడ నువ్వు పెరుగు ఆపేస్తానవా? ఎట్ట నాకు అర్థం కాలే. హూ ద హెల్ యు ఆర్? నువ్వు ఎవరు నన్ను అడగడం? నా ఇష్టం, నా పెరుగు నేను దాచుకుని నీకెందు. చాలా అయిపోయింది, సేఫ్ గేమ్లు అయిపోయినాయి. ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ స్టాండ్. ఈ వారం ఫైర్ నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలవుతుంది. ఏ టైంలో ఎవరితో బాగుంటే బాగుంటుందో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. థ్యాంక్ యూ. అగ్రెసివ్ గా ఉంటేనే ఆ గేమ్ రసవత్తరంగా ఉంటుంది. నేను ఇంత బాగా ఆడుతున్నానని నేను ఈ రోజు నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. 7 వీక్స్ అయిన తర్వాత సేఫ్ గేమర్ ఎందుకు అనిపిస్తుంది ఒకసారి? అవును, నువ్వు అందరికీ సోప్ వేస్తావు. ఒక్కళ్ళ చేత చెప్పించు నేను. ఓకే, అదే కదా నేను సేఫ్ గేమర్ అని చెప్పింది. ఇంకా ఎవరికి గొడవలు ఉన్నాయి ఇక్కడ? సో ఇక్కడ నుంచి మంచిగా ఉండడం అనేది మహా పాపం. నాకు క్లారిటీ వచ్చింది. ఈ హౌస్ లో అందరికన్నా లీస్ట్ డిజర్వింగ్ కంటెస్టెంట్ నువ్వే అనేసి నాకు అనిపించింది. ఎక్కడ తక్కువ? మీరు చెప్పండి, ఏం ఆడారో చెప్పుకోండి. ప్రేక్షకులు కావాలంటే, ప్రేక్షకులు చూస్తున్నారు. చూస్తుంటే వదిలేండి ప్రేక్షకులకి. సేవ్ అయిపోయాను. ఫిజికల్లీ యు ఆర్ ఇన్ మైనస్. ఫిజికల్లీ ఈ హౌస్ లో అందరికన్నా ఎక్కువ టాస్క్ ఆడింది నేనే. స్లో మోషన్ లో సత్య నిన్న రాత్రి డిసిషన్ తీసేసుకుని చిట్స్ కి ఓకే అనేసి నెక్స్ట్ డే మార్నింగ్ కి మళ్ళీ డిస్కషన్ ఎందుకు జరిగింది అసలు? బేసిక్లీ నాకు కొంచెం దుర్దుంది, అయిపోయిందని తీసుకొచ్చి రాసుకుంటూ ఉంటాను. నేను లయ్యర్ అన్న మాట నేను అనలేదు. నువ్వు లయ్యర్ అన్నావని నిన్న కూడా వినడం జరిగింది. మెజారిటీ వాళ్ళకి హౌస్ మేట్స్ అనిపించింది. ప్రపంచం మొత్తం అనిపించినా నేను అనలేదు. మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ 6, కో-ప్రెజెంటెడ్ బై సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫినోలెక్స్ పైప్స్, పవర్డ్ బై ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్, పాన్ బహార్ ద హెరిటేజ్ ఇలైచి. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని ఆదివారాలు రాత్రి 9 గంటలకు.